మత్స్యకార సంఘం ఏర్పాటు ఇప్పటివరకు జరగలేదని మాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆ సంఘం అధ్యక్ష కార్యదర్శులు అనసూయ ఉద్విత్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడు మెదక్ జిల్లా కేంద్రంలోని మత్స్య శాఖ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ 2014 లో మహిళా మత్స్య సహకార సంఘం 35 మంది సభ్యులతో ఏర్పాటు చేసుకోగా 2019 లో ఆర్థిక అభివృద్ధి కోసం 3 లక్షలు రుణం మంజూరు అయినట్లు వెల్లడించారు. ఈ విషయం తెలిసిన మిగతా మహిళలు 236 మంది మాకు సభత్వం ఇప్పించాలని కోరగా వారి వద్ద నుండి ధ్రువపత్రాలతో కొంత డబ్బు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. 2020 లో వారికి సభ్యత్వ నమోదు జరిగిందని అధికారులు సైతం రిపోర్ట్ ఇచ్చినట్లు తెలిపారు. కానీ కొందరు సంఘం పెద్దలు వారి స్వార్థం కోసం మిగతా వారికి రెచ్చగొట్టి మాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మానుకోవాలని ఎన్నికలు ఉంటే పోటీ చేసి గెలవాలే తప్ప సభ్యులను పక్కదోవ పట్టించి ఏమి సాధిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి వెంట పుష్ప నాగమణి రేఖ భాగ్య యాదమ్మ తదితరులు ఉన్నారు. మెంబర్స్ కావాలని వాళ్ళు ఎంతో తాపత్రయ పడుకుంటా మా అమ్మడి తగిలిండ్రు. ఏమి మేము కూడా మెంబర్స్లం కావాలి అని వాళ్ళు అనేసరికి మేము కూడా అందరినీ జమ చేసి 271 మందిని రిన్యువల్ చేయించేసేసినాం. రిన్యువల్ అయినాక కూడా రిన్యువల్ కాలేదు అని మొన్న పిట్లం చెరువు కట్ట మీద ఆడవాళ్ళ పైన చాలా దౌర్జన్యం చేసిరు మగవాళ్ళు కూడా. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు అసలు ఆడవాళ్ళ దాంట్లో మగవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేదే లేదు. ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళు? ఆడవాళ్ళది ఆడవాళ్ళు మాట్లాడుకుంటాం కదా, ఏదన్నా ఉంటే మరి ఘోరమైన మాటలు ఆడవాళ్ళే రావాలి. ప్రతి ఒక్కదానికి ఆడవాళ్ళు ముందుకు కావాలి. వాళ్ళు కాకుండా మమ్మల్ని ఎన్ని ఘోరమైన మాటలు తిట్టి చాలా అట్లా చాలా ఘోరమైన మాటలు అన్నారు. ఎవరు అది కూడా ముగ్గురు నలుగురు ఆడవాళ్ళ నోరుని ముందుకు తేనాడు. ఈ పెద్ద మనిషి మమ్మల్ని ముందుకు తెచ్చిండు, 35 మందిని ముందుకు తెచ్చిండు. ఆ తర్వాత ఇంకా కావాలంటే వాళ్ళని ముందుకు తెచ్చినాం. అంగన్ దుర్గేశ్ అన్న ఆడవాళ్ళని ముందుకు తెచ్చిండు, ఆయన ముందు చూపులు చూపించిండు. అంతకుముందు ఎవరు లేరు, అసలు సొసైటీ అనేది కూడా తెలియదు. తెలియదు మాకు సొసైటీ, మహిళా సొసైటీ అంటే కూడా తెలియదు. ఎవరికి తెలియదు మహిళా సొసైటీ అంటే? ఆడవాళ్ళు కాబట్టి అందరినీ ముందుకు తీసుకొచ్చి మహిళలు అంటే వెనుకందరూ ఉండద్దు. ప్రతి ఒక్కరు ముందు జరగాలి అని అందరి దుర్గేశ్ అన్న ప్రతి ఒక్కరికి దారి చూపించి ఆయన ఉంటేనే ఇప్పుడు మాకు ప్రతి ఒక్క లోన్ వస్తుంది. ఏదైనా మేము చేయగలుగుతారు. అంగన్ దుర్గేశ్ అన్న